హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనిష కిచెన్. ఈరోజు చిట్టి బొండాలు ఎలానో చూద్దాం. ముందుగా ఆనియన్ నేను అందులో కట్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి 3, కొద్ది కరివేపాకు, మనం కట్ చేసుకుంటే అందులో వేసి చక్కగా సన్నగా తరిగినట్టు వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. బియ్యం పిండి, శనగపిండి అందులో ఇది కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే ఉప్పు, కలుపుకోవాలి. పిండిలో మొత్తం కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అలాగ బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక చిట్టి బొండాలు వేసుకోవాలి. చిన్న చిన్న బొండాలు వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్, బ్రౌన్ కలర్లో. చిట్టి బొండాలు రెడీ, చట్నీతో తినండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా.